హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఆపదలేని ఆదివారం నోము ఏ విధంగా చేసుకోవాలి, ఉద్యాపనం ఏ విధంగా చేసుకోవాలి తెలియజేస్తున్నానండి. ఈ ఆపదలేని ఆదివారం నోముని మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు విఘ్నేశ్వరుని పూజ అలాగే గౌరీ పూజ చేసుకుని కథ చదివి అక్షతలు వేసుకుని నోముని పడతారండి. ఈ నోముని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఆపద లేని ఆదివారం నోము యొక్క కథ. ఒక బ్రాహ్మణునికి ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడికి అతను వివాహం చేసి కోడలిని తన ఇంటికి తీసుకుని వచ్చాను. ఆమె ఆపద అనినదేమో తెలియక ప్రతి దినము మామగారింటికి రాగానే మామ ఆపద అంటే ఏమిటా అని అడుగుచుండేది. ప్రతిదినం ఇట్లా అడుగుచుండగా విసుగు వచ్చి ఆ బ్రాహ్మణుడు దర్భాసనపు త్రాడు పుచ్చుకుని పెద్ద మనవడుని కొట్టెను. ఆ పిల్లవాడా దెబ్బకు మూర్చ వచ్చి పడిపోయాను. ఆ ఆపద చూడలేక ఆ చిన్నవాణ్ణి తల్లి అడవిలోకి వెళ్ళి విచారించుచుండగా పార్వతీ పరమేశ్వరుడు భూమి పాలించుటకు వచ్చి ఆమెను చూచి ఏమి ఇట్లా ఉన్నావని అడిగిరి. అప్పుడు ఆమె నా జోలి మీకెందుకు వెళ్ళమనగా పార్వతీ పరమేశ్వరుడు అలాగున కాదు చెప్పవలసిందని అడిగిరి. నాకు ఆపద పనిసయ్యి ప్రతిదినం మామగారని ఆపద అంటే ఏమిటాయని అడగగా ఆయనకు కోపం వచ్చి దర్పాసనపు త్రాటితో నా పెద్ద కొడుకును కొట్టినారు. అతడు మూర్చపడినాడు. ఆ ఆపద భరింపలేక ఇలాగను వచ్చినానని బ్రాహ్మణ స్త్రీ చెప్పగా పార్వతీ పరమేశ్వరుడు నీవు క్రిందట జన్మన ఆపద లేని ఆదివారం నోము పట్టి ఉల్లంఘన చేసినావు, అందుచేత నీకు ఆపద మనసైనది. ఇప్పుడు నోము పట్టి క్రమముగా ఉద్యాపనం చేసుకుని ఎడల నీకు ఆపద పోవునని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానం నొందిరి. ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళి ఈ నోము క్రమముగా ఉద్యాపన చేసుకుని ఏ విధమైన ఆపదలు లేక సుఖముగా నుండెను. ఉద్యాపనము. 5 మానికల పాలలో మానెడు సోలెడు బియ్యం పోసి పరమాన్నం వండి అడుగు అట్టు పై అట్టు తీసుకుని సూర్యునికి నైవేద్యం పెట్టి ఆ మధ్య పరమాన్నమును 5 మూళ్ళ పంచే 5 డబ్బులు దక్షిణ తాంబూలములతో బ్రాహ్మణునకు వాయనమివ్వవలెను. కథ లోపమైనను వ్రతలోపం కాకూడదు, భక్తి తప్పినను ఫలం తప్పదు. కుమారుడు ఒక చిన్నాతడు వివాహం చేసి కోడలు తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఆపదేమో తీయక ప్రతి దినము మామగారి ఇంటికి రాగానే మామగారు ఇదేంటి అడగగా ప్రతి దినము చదువుతుందని ఇందు చెంది బ్రాహ్మణుడు తనాసుపురుడే దువాసుపురుడే దాడు తెచ్చుకుని పెద్ద మనము కట్టాను. ఆ పిల్లవాడు ఆ దెబ్బలు ముట్టుకుడిపోయాడు. ఇలాగా చూడలేక ఆ చిన్నది తల్లి అడవిలోకి వెళ్ళి విచారిస్తూ ఉండగా పార్వదేవి అందేశం చూసి భూమి పరిపాలనకు వచ్చే ఆమెను చూసి ఏమినట్లడగా ఆమె నాకు నా జోలి మీకెందుకు మీరు వెళ్ళమని చెప్పి పార్వదేవి పరమేశ్వరుడు అలాగా కాదు చెప్పవలసింది అనగా ఇచ్చినది. నాకు అవసరముకు ప్రతి దినము మా మామగారి ఏంటని ఆపదైన ఉంటే ఆపదలేమిటి నేను ప్రజల ఆపదేమిటి అడగా అమ్మ ఆయనకు కోపం వచ్చి దర్భాసనంతో దెబ్బతోడుని కొట్టినారు, అతడు మొచ్చిల్లు పడిపోయాడు, ఆపద సంబంధించక ఇలా వస్తున్నాయి. కానీ ఆ బ్రాహ్మణుడికి చెప్పగా పార్వతీ పరమేశ్వరు నీవు కిందట జన్మలో ఆపద లేని ఆదివారం పెట్టి ఉల్లంఘన ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటి వచ్చి అనుమ పెట్టి సక్రమంగా ఉద్యాపన చేసిన ఏ విధంగానే ఆపద లేక సుఖముగా ఉండను. ఉద్యాపన విధానం
ఐదు మూరడ మానిలో పాలలో మానిడు చోడ బియ్యం పోసి పరమానం వండి అట్టడు అడుపై అట్టు వేసుకుని గురుడుకు నైవేద్యం పెట్టి పరమానం ఐదు మూరడ పంచి కప్పి అందు దక్షిణ దామంబరంలో వచ్చి బ్రాహ్మణ దానం ఇవ్వడం కథలోపమే ఉత్తరం అచ్చట మీ వరకు నరు దేవత శ్రీచక్రం ఆపద సోమవార విద్యాపన సమయ సంప్రద క్షీర ఘట